ఉదాహరణకి ఈరోజున మనోహర్ గారు నాకు ఆయన మీద ఎందుకు అంత గౌరవం అంటే, ఆయన పార్టీలోకి వచ్చి రాబోయే ముందు ఒక 2 సంవత్సరాలు మాట్లాడుకున్నాం, ఇంత 1.5 సంవత్సరం అనేక పర్యాలు కూర్చొని మాట్లాడి, స్టేట్ డివిజన్ గురించి మాట్లాడి, పరిస్థితుల గురించి మాట్లాడి వద్దామని ఒక్కసారి రాబోయే ముందు ఇంకొక 2-3 రోజులు మీతో కూర్చుంటానని ప్రతి అంశం మీద మనోహర్ గారి మీద నాకు ఎందుకు గౌరవం ఉంటుందంటే, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన సమయంలో ఒక మాట మాట్లాడితే నువ్వు ఆంధ్రవాడివి అని చెప్పి దాడి చేసే పరిస్థితుల్లో, శాసనసభలో కూడా, అప్పటి శాసనసభలో కూడా ఆ ఒత్తిడిని తీసుకున్న వ్యక్తి, సభని సమర్థవంతంగా నడిపిన వ్యక్తి, ఆయన చాలా పద్ధతిగా వచ్చి 3 రోజులు మేము మాట్లాడుకున్న ప్రతి అంశం మీద ముందుగా మేము మాట్లాడుకుంది దేశ సమగ్రత దెబ్బతినని రాజకీయం అయితే మేము చేయం, అన్ని ప్రాంతాలని మతాలని విభజించే రాజకీయం చేయం, కలిపే రాజకీయం చేస్తాం. అలాగే ఆయన నాకు బాగా కదిలించింది ఏంటంటే, నేను ఈరోజు మిమ్మల్ని ఇష్టపడి ఇంతమంది యువతను చూస్తుంటే, మహిళలను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నాకు రేపొద్దున మీరు ఒక ఆశయంతో వచ్చారు, ఒకవేళ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నేను ఎందుకు లే, నేను ఇన్ని అంశాలు నేను మాట్లాడుతున్నానంటే, పార్టీ రేపొద్దున భవిష్యత్తులో 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కానీ నేను మీ వెంట నడవడానికి నేను నిశ్చయించుకుని ఇంత మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని ఎందుకంటే నేను ఈ ప్రయాణం సాగించి ముందుకెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. అందువల్ల నేను కొంచెం మిమ్మల్ని లోతుగా ప్రశ్నలు అడుగుతానని చెప్పి అన్ని అంశాల మీద మాట్లాడిన తర్వాత, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి, ఏం చేయాలి, అన్నీ మాట్లాడిన తర్వాత నిర్ణయించుకున్నాను అనక. మరి అలాంటి వ్యక్తుల మీద నాకు గుండెల్లో పెట్టుకునే గౌరవం ఉంటుంది. వాళ్ళు అలాగే నాతో విభేదించడానికి కూడా ప్రతిసారి ఆయన నాతో ఏకీపించకపోవచ్చు, మాట్లాడతారు, ఇది విభేదిస్తాం, మళ్ళీ నేను సర్దుకుంటాం, ఈ ఆరోగ్యకరమైన వాతావరణం చూసుకుంటాం. అంతేగాని బయటికి వెళ్ళిపోయి తిట్టేసి, నా పద్ధతి మీకు ఏం తెలుసు, మీకు మీరు ఎప్పుడన్నా సరే 1 కోటి రూపాయలు మీరు కష్టపడి సంపాదించి 1 కోటి రూపాయలు మీరు ఇవ్వండి, మీకు శక్తి ఉందా? మీకు చాలా కష్టం, నేను చెప్తున్నాను, నాకు తెలుసు. 1 కోటి రూపాయలు కాదు, 10 రూపాయలు మీరు సంపాదన మీద, మీ స్వశక్తి మీద 1000 రూపాయలు సంపాదించే, 1000 రూపాయలు మీరు వదులుకొని చూపించండి, చాలా కష్టం అది. అలాంటిది నేను ఇన్ని తిట్లు పడాల్సిన నాకు అవసరం ఏముంది? నాకు ఎంత ప్రేమ ఉండాలి మనుషుల మీద, సమాజం మీద ఎంత బాధ్యత ఉండాలి, మనకు దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల మీద ఎంత మనకి ఎంత ఆరాధన ఉండాలి, భవిష్యత్తు తరాల మీద ఎంత జాగ్రత్త అయిపోయి వీళ్ళకి మనం చేయకపోతే ఏమైపోతారో వీళ్ళు. ఇవన్నీ నన్ను తీసుకొచ్చిన రాజకీయాల్లోకి. ఒకవైపు నేను ఇలా ఉన్నప్పుడు నన్ను అర్థం చేసుకుంది సగటు ఆడపడుచు, సగటు యువత నన్ను అర్థం చేసుకున్నాను. నన్ను సంపూర్ణంగా, నన్ను దయచేసి ఒక కులం కోణంలోనే చూడకండి. నన్ను నేను కులానికి, ప్రాంతానికి, మతానికి అతీతమైన వ్యక్తిని నేను. నేను మానవత్వానికి నిలబడే వ్యక్తిని నేను. అలాగే కులం తాలూకు అసమానతల్ని, మతం తాలూకు విభేదాలని, ప్రాంతాల తాలూకు విద్వేషాలను కూడా నేను అర్థం చేసుకునేవాడిని. ఇవన్నీ అర్థం చేసుకుంటూ సరిచేస్తూ ఎంతో కొంత మానవత్వం నిలబెట్టాలని ఆశించేవాడిని. అందుకనే నా స్వార్థం తీసేశాను, నేను ఏదో అయిపోవాలని. నేను రాగానే సూపర్ స్టార్డమ్ సాధించాలని సినిమాలో నేను అనుకున్న, సహజంగా నా సినిమాలు బాగా ఆడి, కథలు బాగా చెప్పగలిగి, నేను పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే అది ఆటోమేటిక్ మనం పెరిగి పెద్ద అవుతాం. అలాగే రాజకీయాలు కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. అది ఈరోజు అధికారం ఇస్తా, రేపు అధికారం ఇస్తాం నేను నేను చూడట్లేదు. అధికారం అనేది ఎలా ఉండాలంటే అది వచ్చి మనకు అలంకారం అవ్వాలి, కానీ అదేదో మనం కూర్చోబెట్టది. వీళ్ళందరికీ అధికారం ఏంటంటే బ్లూ లైట్ పెట్టుకోగానే జనాలు పారిపోతే వాళ్ళకి అధికారం, మనకు అలాంటి అధికారాలు కాదు. జనాలు ప్రేమగా వచ్చానా నాకు ఈ సమస్య ఉంది అంటే తీర్చే అధికారం కావాలి, ఆ శక్తి సమర్థత మనకు కావాలి. అలాగే ముఖ్యంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి శిక్షణా తరగతులు ఒకటి ఖచ్చితంగా పెడతాం. నేను ఎందుకు శిక్షణా తరగతులు ఇవన్నీ పెట్టలేదు ముందు, నాకు 2014 నుంచి 2019 వరకు ముందు నేనేంటో చెప్పడానికి, అసలు నేను ఎంత బలంగా నిలబడగలను చెప్పడానికి అటు కాలం సరిపోయింది. నన్ను బలంగా ఒక సమూహం నమ్మేశారు, ఎవరెవరు ఉద్యోగాలు మానుకొని వచ్చేసారు, ఎవరెవరు సెలవులు పెట్టారో, ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారో నాకు
తెలుసు. కాకపోతే ఇప్పుడు పార్టీ నిర్మాణం ఇప్పటి నుంచి జరుగుతుంది. ఇది చాలా అందరూ సమిష్టిగా చేద్దాం, కృషి చేద్దాం. ఒక్కొక్క డివిజన్లో మనకు బలహీనతలు ఉండొచ్చు, ఇంకో డివిజన్లో బలం ఎక్కువ ఉండొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాకపోతే నాకు ఇబ్బంది ఏముందంటే, యువత మనల్ని ఇంత నమ్మినప్పుడు, జనసేన నాయకులు కూడా ఏం చెప్తారంటే, యువత మనల్ని ఇంత నమ్మినప్పుడు, ఆడపడుచులు ఇంత నిస్వార్థంగా వచ్చినప్పుడు దయచేసి వాళ్ళ పురోగతికో లేదంటే వాళ్ళ సమస్యల తాలూకు అభివృద్ధికి మీరు తోడ్పడండి. అంతేగాని వాళ్ళని మీరు ముడిసరుగ్గా వాడి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు. నా మీద ఇష్టము మీ నాయకత్వం కింద పనిచేయడం. అంతేగాని మీరు దయచేసి నా మీద ఉన్నంత ప్రేమని ఇష్టాన్ని అది మీరు దయచేసి దాన్ని మిస్యూజ్ చేయదు. నాయకులకి నేను చెప్పదలుచుకున్నాను, దయచేసి దాన్ని, ఎందుకంటే అది ప్రేమని సంపాదించడం చాలా కష్టం, గౌరవాన్ని సంపాదించడం ఇంకా కష్టం. కానీ అలాంటిది ఇంతమంది సమూహం ఒక పలానా వ్యక్తిని నేను ముందు పెడుతున్నానంటే ఆదరణతో ప్రేమతో వచ్చినప్పుడు వాళ్ళని మీరు చులకనగా చూసి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు నా మీద ప్రేమ తగ్గదు, కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోతారు. దయచేసి నేను అనేది రోజు 24 గంటలు కష్టపడమని చెప్పట్లా, కనీసం 1 గంట కష్టపడండి. 24 గంటలు 1 గంట కష్టపడండి. అలాగే ప్రతి డివిజన్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు పట్టుమని, 10 మంది ఉంటే చాలా అద్భుతం జరిగినట్టు. 10 మంది, ఆ 10 మందిని గుర్తించి 10 మందికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పండి. దాంట్లో కనీసం 1/3 యువతకి, 1/3 ఆడపడుచులకి మీరు స్థానం కల్పించండి. 1/3 రాజకీయం నడిపిన వ్యక్తులు ఆ డివిజన్లో కానీ ఆ ఏరియాలో కానీ వాళ్ళకి, అలాగే వేరే పార్టీల నుంచి మనకు ఆకర్షితులై, మేము లేదంటే మేము పోయినసారి ఆ పార్టీ చేసిన కానీ మాకు ఇష్టం లేదు, మేము వద్దాం అనుకున్నాం, అలాంటి వాళ్ళకి ఇంకో 1/3 ఇవ్వండి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే పార్టీ ఎందుకు ముందుకెళ్ళదో చెప్తాను. అలాగే ఈరోజున నేనేం చెప్తానంటే, ప్రతి డివిజన్లో ఎవరు లేకపోతే మీరు ఫామ్ అవ్వండి, మీ నాయకుల కోసం ఎదురు చూడకండి. ఎవరు రావట్లేదు అంటే, నేను తెలంగాణలో తిరిగిన వాడిని, తెలంగాణలో పెద్ద నాయకులు ఎవరు లేరు, కానీ అక్కడ ఉన్న యువత చాలా బలంగా సమూహంగా అక్కడే ఏర్పడే వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. మీ నాయకుల కోసం ఎదురు చూడకండి, మీరే నాయకులు అవ్వండి, అది నేను కోరుకుంటున్నా. ఎవరన్నా ఈ బలాన్ని వాడుకొని ఎదుగుదాం, ప్రజాప్రయోజనాలకి మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అని వాళ్ళు అర్థం చేసుకుంటే లేదంటే మీరే ఎదగండి, కాస్త సమయం పట్టచ్చేమో, నన్ను దయచేసి అది అర్థం చేసుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.